రైట్ మళ్ళీ నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్దాం నేను చూడాలి ఆయన ఢిల్లీలో ఎవరు అపాయింట్మెంట్ నేను అడగలేదు అని చెప్పారు నేను అడగలేదు అమిత్ షా ఇచ్చేదవడని అడగలేదు నేను అసలు అపాయింట్మెంట్ అడగలేదు ఇన్వాల్వ్మెంట్ సంబంధించిన ఆధారాలు లేవు మరి దేనికంటారు మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నాను చెప్పి దేనికి వెళ్తున్నారు ఢిల్లీకి మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఎందుకు నేను కూడా అదే చెప్తున్నా దీన్ని అంటారు అమ్మ పెట్టబెట్ట దొడుకుతున్నాను అదని మీకా అక్కడ చేతన ఒకటి ఇవన్నీ కలడానికి వెళ్ళలేదు అంటున్నారు మీరు ఢిల్లీలో ఏం పని మీకు ఇప్పుడైతే ఇవాళ నేను వచ్చారు అరెస్ట్ అయితే జరగలేదు కదా పార్టీకి సంబంధించిన లైన్ కోతులు అర్పించి లైట్ లైట్ తీసుకొని పోవడం కాదు కదా పార్టీని నడిపించే విధానంకి ఇదేది ఇటు దిప్పు బాలకృష్ణ గారు ఏమో తెలంగాణకు పరిమితం చేశారు అవునా రోజు ట్రస్ట్ భవన్ లో కూర్చున్నారు ఎవరు కూడా కూర్చుంటాడు ఢిల్లీ ఏంది ఇది ఒక మీకు దిస్ ఇస్ కాల్ మీరు ఇంకోటి గమనించట్లేదు వియ్యంకుడు కొడుకు వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు నమ్మకుండా పవన్ కళ్యాణ్ గారికి టాస్క్ అప్ చెప్పారు అక్కడ తెలుగుదేశం అతిరేత మహారాజులు ఎవరు లేరు పొత్తు ఈ రోజు కూడా జస్టిఫై చేయడానికి అండ్ మోర్ ఇవాళ మీరు డెవలప్మెంట్స్ చూస్తే బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు మీరు కనుక గమనిస్తానండి వీఆర్ స్టిల్ ఇన్ టచ్ విత్ పురంధేశ్వర గారితోనూ మాకు ఉన్నది అని దగ్గర నాకైతే ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ రామారావు గారు జరిగింది అల్లులతోనే జరిగింది ఎంతకనకు నందమూరి కుటుంబంతో ఏం జరగలేదు ఇవర్ పార్టీ పరిరక్షణ ఏదని చెప్తుంది నారా గారు ఇవాళ దగ్గుబాటు అయినా తప్ప ఇప్పుడు నారా గారు యాబ్సెన్స్లో దగ్గుబాటు గారా ఇది మనీష్ సిసోడి గారికి ఇంకో 4 రోజులు అయినా జైల్లో ఉంటే దగ్గుబాటి గారు వెంకటేశ్వరరావు గారు ఎంట్రీకి ఎందుకంటే మీకు ఒక పటం ఆవిష్కరించారు ఎక్కడ ఢిల్లీలో రామారావు గారిది పార్లమెంట్ హౌస్లో దాంట్లో బాలకృష్ణ గారు కొట్టిన సీకర దెబ్బలు చంద్రబాబు గారికి తెలుసు చాలామంది తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలుసు ఈ ప్రాతిపదిక మీద అప్పుడు కూడా ఆయన దగ్గుబాటి పురంధేశ్వరరావు గారి కారులోంచి బాలకృష్ణ గారు దిగారు ఇట్స్ అ సర్ప్రైజ్ టు చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు సో ఈ క్రానికల్ ఆర్డర్లో కనుక మీరు గమనిస్తే రీప్లేస్మెంట్స్ ఏమైనా ఈ విధంగా జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు స్టోరీ ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ అని నేను అన్ను అంటే మీరు పరిణామాలు ప్రాబబిలిటీ ఎందుకంటే ఇది ఇటు నుంచి ఇటు ఈయన మాట్లాడే విషయంలో రెండు విషయాలు గమనించబడ్డాయి టు కన్సిడర్ చంద్రబాబు నాయుడు గారు అన్న దగ్గర నందమూరి అన్న దానికి ఇంపార్టెన్స్ బాలకృష్ణ గారు ఎలా తగ్గించారు జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో ఆయన మాట్లాడిన విధానం చూడండి చాలామంది ఆశిస్తుంది ఎవరు జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ గురించి నేను సార్ నేనే మాడా చాలాసార్లు ఆయన క్యాపబిలిటీ ఎఫిషియన్సీ ఇట్లన్నీ పక్క చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నందమూరి అన్న పదానికి నందమూరి బాలకృష్ణ గారు ఇస్తున్న ఇంపార్టెన్స్ గమనించండి బట్ ఇన్ ద సేమ్ సినారియో హీఈస్ టాకింగ్ అబౌట్ సేమ్ ప్లాట్ఫామ్ మీదే నాకు దగ్గుబడే పురంధేశ్వరరావు గారితో టచ్లో ఉన్న విషయం మాట్లాడారు సో దీన్ని ఎక్కడ లీడ్ అవుతుంది వెంకటేశ్వరరావు గారు మళ్ళీ యాక్టివ్ అవుతారు పురాగమ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ నారా వెంకటేశ్వర చంద్రబాబు నాయుడు గారు సో టీడీపీని ఈయనేమో ఢిల్లీకి పరిమితం అయ్యాడు ఒకడేమో తెలంగాణ భవన్కి పరిమితం అయ్యారు